ఈ వీడియో కేవలం ఎవరైతే దేశవ్యాప్తంగా పిఎస్ఏ లాగిన్స్లో పాన్ కార్డ్స్ ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వీళ్ళకి మాత్రమే, ఇక అదేవిధంగా మన దగ్గర ఎవరైతే పిఎస్ఏ లాగిన్స్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే. నార్మల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలా చాలా హ్యాపీగా ఈ వీడియో స్కిప్ చేసి మీరు మీ యొక్క పని మీరైతే వేరే పని చూసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, లేటెస్ట్గా మన పిఎస్ఏ సంస్థ వారు ఒక బిగ్ షాకింగ్ న్యూస్ మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఆ యొక్క బిగ్ షాకింగ్ న్యూస్ దేని అంటే, మీరు కనుక మేమిచ్చిన డెడ్ లైన్ లోపు ఈ యొక్క రెండు డాక్యుమెంట్స్ కనుక మీరు అప్లోడ్ చేయకపోతే మాత్రం మీ యొక్క పిఎస్ఏ లాగిన్ని మేమైతే డియాక్టివ్ చేస్తాం. మీరు ఇక జన్మలో ఎప్పుడూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని మీ యొక్క పాన్ కార్డుని బేస్ చేసుకుని మరో లాగిన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా మేమైతే చేస్తామని చెప్పేసి మన యూటీఎస్ సంస్థ వారు అయితే ఒక బిగ్ షాక్ న్యూస్ మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు కూడా మనమైతే మరి మనం ఏ డేట్ లోపు ఏ డాక్యుమెంట్స్ అని మనం అప్లోడ్ చేయాలి అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇక అదేవిధంగా ఆ డాక్యుమెంట్స్ అనేవి మనం ఎక్కడ అప్లోడ్ చేయాలో కూడా సో స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ అనేది మీకు చూపిస్తాను. సో ఎవరు కూడా వెంటనే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఇక అదేవిధంగా మీలో ఎవరన్నా కొత్తగా కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఎవరైతే పిఎస్ఏ లాగిన్స్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళకి పిఎస్ఏ లాగిన్కి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, ఇక అదేవిధంగా వాళ్ళకి పాన్ కార్డు ఫోటోని మనమైతే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనం కనుక అప్లోడ్ చేయకపోతే మాత్రం మనకి లాగిన్స్ అనేవి ఇన్యాక్టివ్ లిస్టులో పడతాయని చెప్పేసి మన పిఎస్ఏ లాగిన్ వారు అయితే ఒక కాష్ట మనకైతే విడుదలైతే చేయడమే జరిగింది. మరి మనం ఏ డేట్ లోపు మనం అప్లై చేసుకొని సో మనం అప్లోడ్ చేయాలంటే, సో మనకు ఈ మార్చి 15వ తారీఖు లోపు సో మనమైతే అప్లై చేయడం కానించి త్వరగా మనం అప్లోడ్ చేసే ప్రాసెసింగ్ కూడా మనమైతే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీకు పిఎస్ఏ లాగిన్ మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు లాగిన్ అవ్వగానే ఈ పాప పైన మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ పాప పైన రాకపోతే ఇక్కడ అదర్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. అదర్ సర్వీసెస్ అని ఇక మనకు డౌన్లో చేంజ్ ప్రొఫైల్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ప్రొఫైల్ అని చెప్పేసి మనకు ఒక హెడ్డింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేము, కాంటాక్ట్ పర్సన్, తర్వాత మనకు అడ్రస్ లైను, తర్వాత మనకు లొకేషను, స్టేటు, తర్వాత డిస్టిక్, మనకు పిన్ కోడు, ఫాన్ నెంబరు, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి ఒకవేళ పెండింగ్లో ఉంటే. సో తర్వాత మనకు డౌన్లో డాక్యుమెంట్స్ అని చెప్పేసి మనకు ఒక మనకు రెండు బాక్స్ అనేది కనిపిస్తుంది కదా. సో డాక్యుమెంట్ నేము, స్టేటస్, రిమార్క్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు పాన్ కార్డ్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. చూస్ ఫైల్ మీద మీరు క్లిక్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క పాన్ కార్డు మీరైతే ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం డౌన్లో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండి, మన పాన్ కార్డ్ అప్లై చేస్తాం కానీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండదన్నమాట. సో మనం ఏం చేయాలంటే, మనం మీ ఏదైతే మీ యొక్క సచివాలయం ఉందో లేదా మీ సేవ ఉందో అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆ యొక్క డాక్యుమెంట్స్ని మీరైతే ఏదైతే మీ యొక్క జోనల్లో పోలీస్ ఆఫీస్ ఉందో అక్కడ మీరు వెళ్ళి సో వాళ్ళు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వితిన్ 2 డేస్ ఆర్ 5 డేస్ లేదా 10 డేస్లో మనకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేదా క్లియరెన్స్ సర్టిఫికేట్ లేదా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మనకైతే వాళ్ళైతే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ యొక్క సర్టిఫికేట్ మనం తీసుకొచ్చి సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకు ఫ్రమ్ డేట్ టు డేట్ అని ఇస్తారు. సో అంటే మీరు ఈ రోజు అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఈ రోజు నుంచి మనకు ముందుగా అంటే మన ఫ్యూచర్లో 6 నెలల వరకు సో మనమైతే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేయాలన్నమాట. అంటే మన పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కేవలం మనకు 6 నెలలు మాత్రమే వర్క్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. మనం మొత్తం అప్లోడ్ చేసి ఈ డేట్ కూడా సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత సో మనకు సక్సెస్ఫుల్గా ఈ యొక్క డాక్యుమెంట్ మనకైతే అప్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మనకు ఎప్పుడైతే అప్లోడ్ చేసామో అప్పటి నుంచి మనకి పిఎస్ఏ లాగిన్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే మనం ఎటువంటి పాన్ కార్డ్స్ అనేవి అప్లై చేసుకోవాలన్నమాట. మీరు ఎవరికైనా పిఎస్ఏ లాగిన్స్ కావాలంటే సో మీరైతే మన వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను. సో మీరైతే నాకు హాయిని పెట్టండి, సో మీకు డీటెయిల్స్ అని పంపిస్తాను. సో ఇక అదేవిధంగా మీరు కనుక ఈ కనుక 15వ తారీఖులో అప్లోడ్ చేయకపోతే మాత్రం మీకు పిఎస్ఏ లాగిన్ పనిచేయదు. మళ్ళీ మనకు ఈ యొక్క డేట్ అనేది మనకు పొడిగిస్తారో లేదో కూడా మనకు తెలియదు అనమాట. సో ఇదే విధంగా మీరు ఎవరికైనా లాగిన్స్ కావాలంటే మెసేజ్ చేయండి, సో మనం ప్రొవైడ్ చేద్దాం. ఒకవేళ 15వ తారీఖు దాటిన తర్వాత లాగిన్స్ కూడా ఇవ్వడానికి ఉంటుందో లేదో తెలియదు అనమాట. అంటే మనకు బాగా రూల్స్ అనేవి స్టిక్ చేయడం జరిగిందన్నమాట. దానివల్ల మనకు లాగిన్స్ అనేవి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అలాంటి మనకు టైట్ కూడా చేశారు. ఒకప్పుట్లో జస్ట్ నేమ్ తీసుకునే లాగిన్ ఇచ్చేవారు, ఇప్పుడు అలా కాదనమాట. చాలా ప్రాసెసింగ్ ఉంది, ఫొటోస్ అని చెప్పేసి, షాప్ ఫోటో అని చెప్పేసి అవన్నీ అనమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, సో మీకు యూటీఏ లాగిన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం. ఒకవేళ 15వ తారీఖు తర్వాత డేట్ ఎక్స్టెండ్ చేస్తే మరో వీడియో చేస్తాను. బాయ్.